అక్రమాస్తుల కేసుల్లో ఏసీబీ పంజా విసురుతుంది మాజీ ఎస్ఐ మోహన్ రెడ్డి కేసులో నిన్న కొడుకు నేడు తండ్రి అరెస్టయ్యారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ రామకృష్ణ కాలనీకి చెందిన కిన్నెర సారయ్య భూ కేసులో ఎనిమిది మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే ఇందులో ఏఫ్ఐ ముద్దయిగా ఉన్న మోహన్ రెడ్డి తండ్రి బొబ్బల ఆదిరెడ్డిని ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసుల్లో ఇప్పటి నలుగురిని అరెస్టు చేయగా మరో ముగ్గురిని రిమాండ్కు పంపాల్సి ఉంది